ఖమ్మం జిల్లా కల్లూరు సొసైటీ చైర్మన్ బోబోలు లక్ష్మణరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య శాల్వాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య మాట్లాడారు. రైతాంగ శ్రేయస్సు కొరకు సొసైటీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కల్లూరు సొసైటీని అన్ని విధాల అభివృద్ధిలో ముందు ఉంచుతామన్నారు. కల్లూరులో ప్రత్యేకమైన నూతన భవనం ఏర్పాటుతో పాటు గౌడన్ ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బోబోలు లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ పదవిని ఎమ్మెల్యే సండ్రా పెట్టిన భిక్ష అన్నారు. నా జీవితకాలం మొత్తం మా కుటుంబం ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బోబోలును పూలమాలలతో శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలెంపు రామారావు, మండల పరిషత్ అధ్యక్షులు బీరవల్లి రఘు, ఉపాధ్యక్షురాలు బుర్రి భవానీ, జిల్లా కోఆప్షన్ జడ్పీటీసీ సభ్యులు ఇస్మాయిల్, కల్లూరు సొసైటీ డైరెక్టర్లు, 5 సొసైటీల చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు రైతాంగానికి ప్రవేశపెడుతున్న అనేక విధాలు, ఈరోజు రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయట్లే. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ మిల్లర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుంది, కానీ 10,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇచ్చి పండించిన ప్రతి ఒక్క గింజను కూడా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల యొక్క అకౌంట్స్లో డబ్బులు జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, అది రైతులందరం గమనించాలి. పక్కన ఎక్కడ భారతదేశంలో ఏ రైతు దగ్గర కూడా నేరుగా కొనట్లే. అంటే ఈరోజు రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలని ఇటు రైతు సమన్వయ సమితులు, సొసైటీల ద్వారా రైతాంగానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా మరి సీతారామ ప్రాజెక్టు కూడా మనకి ఎంతో వరప్రసాదాన్ని, మరి కరువు పీడిత ప్రాంతం, సాగర జలాలు లేని ప్రాంతానికి ఈరోజు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీళ్ళు అందించాలనే ఏకైక లక్ష్యంతో మన జిల్లాకే మేలుగా లబ్ధి చేకూర్చే విధంగా పనులు కూడా ప్రారంభించి మరో సంవత్సరంలో రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు చేస్తున్న సంకల్పం, ఇవన్నీ కూడా రైతు సోదరులు
గుర్తుంచుకోవాలి, గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా కొంతమంది రైతు బంధు పథకం పడలే, మరి రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరెవరికి ఏదో పడలేదో గ్రామాల వారీగా ఆ లిస్టు సేకరించి ఇస్తే మీ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆ రైతు సోదరులకు పడకుండా ఎక్కడైతే ఉందో చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు రాజకీయాల్లో రాణించాలన్నా రైతుల యొక్క విశ్వాసం చూరగొనాలన్నా అత్యంత ముఖ్యమైన పదవి ఈ ప్రాథమిక సహకార సంఘం. చాలామంది లక్నేని సత్యంగా ఎమ్మెల్యే గారి దయా సాక్ష్యాల మీద నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడగలిగాను. నా కుటుంబానికి కానీ నా వెనక కానీ ఎవ్వరు రాజకీయ నాయకులు అనేవాళ్ళు లేరు, నా కుటుంబంలో రాజకీయ నాయకులు లేరు. నేను బోబో లక్ష్మణరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఆయనని మా కుటుంబం, మా గ్రామ ప్రజలు మేము ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గారిని మర్చిపోమని, మా కంఠంలో ప్రాణం ఉండగా మర్చిపోమని మా కుటుంబ సభ్యుల తరఫున మా తరఫున ఎమ్మెల్యే గారికి పాదాభివందనం చేస్తూ శిరస వంచి నమస్కరిస్తున్నాను ఎమ్మెల్యే గారికి.